శారా పిల్లలకు సన్యమించునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమునందు కుమారుని కంటిని కదా అనెను. ఆది కాండము 21:7. ఇది విశ్వాస విజయము. అబ్రహాము శారాల ఉమ్మడి విజయము. విశ్వాసపు విషయాలలో భార్య భర్తల మధ్య ఏకత్వము. అన్యోన్యత ఉండుట చాలా కష్టము. ఎక్కడో ఒక చోట వారు వ్యతిరేకిస్తారు. భార్య దేవుని మార్గములలో ఉండకుండా తన వారిని నగలను వస్త్రాలను ప్రేమించి భర్తతో వ్యతిరేకించవచ్చు, లేక భర్త దేవుని మార్గము నుండి ప్రక్కకు తొలగిపోవచ్చును. ఒకప్పుడు అబ్రహాము శారాల మధ్య ఇలాంటి ఏకత్వము లేదు గాని ఇప్పుడైతే విశ్వాసములో ఏకత్వములో వారి జీవితాలలో కలుగుబోయే దీవెనల కొరకైన పునాది వేసుకున్నారు. పాత నిబంధన గ్రంథములోని దేవుని పిల్లల జీవితాలలో నూతన నిబంధనకు సంబంధించిన సత్యాలు అనుభవపూర్వకంగా రుజువు చేయబడినట్లు కనబడుతుంది. అబ్రహాము మెట్టులోనికి సారా చేరుకోగలిగినది. సాధారణంగా స్త్రీలు వంటగదిలో ముమ్మరంగా ఉంటూ వంట ఇంటి అవసరతలు చూచుకుంటారు. ఇంటిలోని ఆత్మీయ లోటులను వారు గమనించకపోవచ్చు. అయితే తన ఇంటిలోని ఆత్మీయ కొరతలను గుర్తించే స్త్రీగా ఉండుట గొప్ప విషయము. అబ్రహాముకు భార్య ఎడల గౌరవమున్నది. ఎంతో ఓపికగా ఆమెను తన అన్యోన్య విశ్వాసములోనికి నడి హాగరు యొక్క కుమారుడు తన కుమారుడే అనున అన్య అల్యో ఆలోచనతో శారా ఇంటిలోనికి కష్టము తెచ్చినది. అది పొరపాటు. ఐగుప్తు స్త్రీ ద్వారా కలిగిన కుమారుడెట్లు అబ్రహాము ఇంటిలో ఇమడగలడు? ఇష్మాయేలునకు తల్లి యొక్క ఐగుప్తు స్వభావము ఉండినది. ఆమెకు విశ్వాసము అంటే తెలియదు. ఒక స్త్రీగా సహజ వనరులపైన ఆధారపడినది. అయితే శారా ఉత్యాసమైన విశ్వాసి. తనను తల్లిగా దేవుడు చేయగలడు అను విశ్వాసము కలిగి ఉన్నది. అట్లు నమ్మిక ఉంచుట అంత సామాన్యమైన విషయము కాదు. అటు తర్వాత తన గర్భములోని కుమారునికి కూడా విశ్వాసాన్ని అందించినది. గనుక పుట్టిన కుమారుడు తల్లి యొక్క విశ్వాసపు ఉద్రేకాలని కలిగి ఉన్నాడు. అన్యులను వివాహము చేసుకుంటే వారి ద్వారా ఒక క్రైస్తవ గృహము, క్రీస్తు కొరకైన గృహము కట్టుబడుతుందని ఆశించలేము. ఇష్మాయేలు వంటి పిల్లల వలన గృహములో సంతోషము ఉండదు. ప్రతి గృహము పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ప్రతిష్ఠింపబడి ఏకత్వంతో అన్యోన్యముగా ఉంటూ ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలి.